టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ఆషాఢ పట్టి అంటే ఏమిటి ఆషాఢ పట్టిలో ఏ విధంగా నియమాలు నిష్టలుంటే పాటించాలి ఇది సంస్కృతిలో భాగమా లేకపోతే మధ్యలో ఏమైనా కల్పించుకున్నావా ఈ విషయాలన్నిటి గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మ అమ్మ మన సంస్కృతిలో ఒక భాగం ఆషాఢ మాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు అదేవిధంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ పూజా విధానాలని అవని ఇవని అందులోని కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే మాత్రం చాలా రకాల నియమాలు పెట్టేసి వారిని అటు ఇటు బంధించినట్లుగా చేస్తూ ఉంటారు ఈ ఆషాఢ పట్టి అంటే ఏంటమ్మా ఈ ఆషాఢ పట్టికి కొత్తగా పెళ్ళైన నూతన వధువు వరలకి ఏమైనా సంబంధం ఉంటుందా లేకపోతే వాతావరణానికి సంబంధించిందా తెలియజేస్తారా అమ్మా తప్పకుండా సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంస్కృతి కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన అంశం అవునమ్మా ఆషాఢ పట్టి ఇది దాదాపుగా ఇప్పుడు అందరూ మర్చిపోయిన మాట ఇంత దాదాపుగా మర్చిపోయిన మాట ఇంకా కొన్ని సాంప్రదాయాలు ఆచారవంతులు బాగా పాటించే ఇళ్లలోనూ ఇంకా ఉంది కానీ ఆషాఢ పట్టి అంటే ఏమీ లేదు చిన్న ముచ్చట కొత్తగా ఇంట్లో పెళ్ళి అనుకోమ్మ పెళ్లి జరిగితే ఇంకా పిల్ల ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడంటే రాను రాను ఆడపిల్లలు కూడా దేనికి ఒక కొత్తదనం లేదు అంతే కదా ఒక కొత్తదనం లేదు పెళ్ళిళ్ళు చూస్తున్నారు నెట్లో చూస్తున్నారు స్కైపుల్లో చూస్తున్నారు అన్నీ అందరికీ తెలుసు ఏది గుంభన అనేది లేదు అనేది కొత్తగా అనిపించేది అనేవి ఇప్పుడు తగ్గిపోతున్నాయి ఏదో నా మామూలుగా రోజువారీలాగే అనిపిస్తుంది ఏమో ఆ రోజులు కూడా వచ్చేసాయి కానీ ఈ ఆషాఢ పట్టి అనేది చాలా విచిత్రమైన మనసుకి చాలా హత్తుకుని ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేటటువంటి వేడుక అంటే మీ కళ్ళల్లో చూస్తుంటే మీకు కూడా అప్పట్లో ఏమన్నా ఆడపిల్లలందరికీ పెళ్లి అనేది ఒక జీవితకాలం గుర్తుండిపోయే ఒక వేడుక అంతే కదా అవునమ్మ ఇప్పుడంటే మారిపోయింది కానీ ఇప్పుడు అబ్బాయిలకి దండగా అంటున్నారు బయట మరి అందరికీ అలాగే ఉంది ఇప్పుడు ఇంకా ఎవరిని అనగలం కాలం మారిపోయింది కానీ పెళ్లి మారలేదుగా మారలేదు కాస్త ముందో వెనక మొత్తానికి చేసుకుంటున్నాం అట్లాగే ఆషాఢపట్టి వేడుక ఏమిటి అని అంటే ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ముహూర్తాలు చూసినప్పుడే కొంచెం ఏమంటారంటే దాన్ని మంచి చెడు తెలిసిన వాళ్ళు కాస్త చిన్నవాళ్ళ కష్టాలను అర్థం చేసుకునే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు చేసేసేవారు అంటే కార్తీకంలో పెళ్లి చేసేసేవారు ఆ ఆడపిల్లలు కానీ మా పిల్లలు అదే వధూవురుల కష్టాలు నూతన దంపతుల కష్టాలు తెలుసుకున్న వాళ్ళు అయితే కార్తీకంలో పెళ్లి చేస్తారు చాలా అర్థం ఉన్నట్టుంది ఉంది కదా ఒక రకంగా శాస్త్ర ప్రకారం చూసిన కన్యాదానం చేయటం అనేది కార్తీక మాసంలో మహాపుణ్య ఫలప్రదం కన్యాదానం కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అదేదో చాలా పెద్ద ఫలితం అది వేరే వీడియో ఇప్పుడు మనకు చాలా టైం అంత పెద్ద టాపిక్ అది అలాంటిది ఆపుణ్యము దక్కే వీళ్ళ కష్టాలు చూసే బాధ కూడా తప్పే అంతే కదా అది తెలియకుండా పాపం ఏ చైత్రమాసంలోనో వైశాఖ మాసంలోనో జ్యేష్ఠ మాసంలోనో పెళ్లి చేశారనుకో ఆషాఢ మాసం తగిలి తీరుతుంది అదే శాపలా అయిపోతుంది శాపమే మరి పాపం అందుకనే మరి కొంచెం వింత వింత పోకాళ్ళన్నింటికి దారి తీస్తుంది అది ఏమిటి మనందరికీ తెలిసిన విషయమే అమ్మాయి అబ్బాయి పెద్దవాళ్ళకి తెలియకుండా వేరేగా కలుసుకుంటారు అంటే ఇంకేం లేదు అయితే ఆ కలుసుకునేంత ఇష్టము తర్వాత ఆ యొక్క రిలేషన్షిప్స్ ఆ కుటుంబాల మధ్య ఉండి చేసుకుంటే ఒక రకంగా అది కూడా తప్పు కాదు నూతన జీవితం కాకపోతే సంప్రదాయాలను మనం పాటిస్తాం సంస్కృతి పాటిస్తాం కాబట్టి తెలిసి అంటే తెలిసి జామకాయ దొంగతనం చేస్తే ఒకలా ఉంటుంది తెలియకుండా దొంగతనం చేస్తే ఒకలా ఉంటుంది దాని మజా ఎక్కువ అంటారు కదా పెద్దలు రెండు అనుకోవాలి అట్లాగా మాకు చిన్నతనంలో అడిగేవారు జామకాయలు ఎలా ఉన్నాయి అని అంటే కొనుక్కొస్తే బాగలేదు కొట్టుకు వస్తే బాగున్నాయి అని చెప్పేవాళ్ళం ఎక్కువ లేదు అట్లాగా కొత్తగా జ్యేష్ఠమాసం వరకు ఈ కొత్త సంవత్సరంలో పెళ్లి చేసిన వాళ్ళకి ఏమవుతుంది ఆషాఢ మాసం మధ్యలో వస్తుంది ఆ పిల్లని కంపల్సరిగా విడదీస్తారు వాళ్ళిద్దరినీ అంతే కదా విడదీసినప్పుడు ఆడపిల్లని ఇంటికి తెచ్చుకునే పద్ధతి ఆషాఢ పట్టి అంటే అత్తవారింటికా లేకపోతే అమ్మవారి తిరిగి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అమ్మగారింటికి ఎలాగో బలవంతంగా లాక్కొచ్చేస్తారు లాక్కొస్తారు లాక్కొచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఆషాఢ పట్టి అని చెప్పి తీసుకెళ్ళి దిగబెట్టి వస్తారనమాట అత్తవారింట్లో ఆషాఢ మాసంలో అమ్మాయిని అత్తవారింట్లో దిగబెట్టే పద్ధతిని పట్టి మూడు రోజుల ముందు మూడు రోజుల ముందు ఓకే అది బోనస్ ఎదురమావాస్య లేకుండా ఇంకొక రెండు రోజుల్లో ఎదురమావాస్య అంటాం ఒక ఒక పద్ధతి ఏంటంటే అమావాస్య త్రయోదశి చతుర్దశి అంటే అమావాస్యకి రెండు రోజుల ముందు నుంచి అదురమాస్యని ఏవి శుభకార్యాలు చేయరు కొత్త వధువుని ఎలా తీసుకెళ్తారు తీసుకెళ్ళలేరు అందుకని పౌర్ణమి ఎప్పుడు వెళ్ళిపోతుందా ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని నూతన జంట చూస్తారట అలా చూసేవాళ్ళకి ఇంకొక వారంలో అంటే ఒక వారం తగ్గిస్తారనమాట తగ్గించి అందరూ కలవడమే కదా వేడుక పూర్వం మన పండుగలు సంప్రదాయాలు అన్నీ ఏర్పాటు చేసింది దేనికి అంటే అందరూ కలవడానికి కలిసి ఉండే జీవితం కలిసి ఉండే సుఖం అందరికీ అనుభవంలోకి రావడానికి కదా అందరితో కలవాలి అమ్మాయి కూడా ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఆషాఢ మాసం ఏం చేస్తారంటే ఆషాఢ పట్టి అని దానికి ఎందుకు పేరు పెట్టారంటే ఒక కొన్ని వస్తువులు కొంటారు ఏంటమ్మా ఆ పిల్లకి పిల్లాడికి బట్టలు పెడతారు ఎలాగోనూ బట్టలు పెట్టి ఎవరెవరి స్తోమతను బట్టి వాళ్ళు తీపి పదార్థాలు చేస్తారు ఒక పది రకాల తీపి పదార్థాలు చేస్తారు స్థోమత లేని వాళ్ళు అయితే చేస్తారు అది కూడా లేని వాళ్ళు రెండు చేస్తారు ఇది ఒకటేనే ఇస్తారు కదా నోరు తీపి చేస్తారు నోరు తీపి చేసే పదార్థాలు పెడతారు అన్నీ పెడతారు మువ్వలు లేని పట్టీలు ఇస్తారు మొబ్బలు లేని పట్టీలు ఇవ్వటమా ఆషాఢ పట్టి అంటే అంటే సౌండ్ రాకూడదనా ముబ్బలు లేని పట్టీ ఇస్తారు ఎందుకో పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది మొబ్బలు లేని పట్టీలు ఇస్తారు అది ఎందుకు అని అంటే ఆ పిల్ల అంత రహస్యంగా కాపురం చేయాలని ఇంత అర్థం ఉందమ్మా అంతే కదా అంటే మువ్వలు ప్రతిదానికి మువ్వల పట్టీలు అంతవరకు పెళ్ళికాని పిల్లలకు మువ్వల పట్టీలు సరదా అవునమ్మా కోరి మరీ కొని కొనిపించుకునేవాళ్ళం అమ్మా నాన్నచత్త అంతే కదా మువ్వల పట్టీలు ఆ మువ్వల పట్టీలతో చెల్లు అక్కడికి పెళ్ళైన తర్వాత మొదటి ఏడాది రెండేళ్ళు మువ్వల పట్టీలు పెట్టరాదు ఓకే అందు అది పెళ్ళైన వాళ్ళకి అర్థమయ్యే ముచ్చట అయితే ఈ ఆషాఢ మాసం వచ్చేటప్పటికి ఈ వస్తువులన్నింటితో పాటు మువ్వలు లేని చక్కటి పాంజీలు ఇస్తారు ఆ పాంజీలు అంటే ఏమిటి తెలుసా నీకు తెలియదు పాంజీలు అంటే ఈ రెండు వేల అంటే ఇంచి ఇంచి ఇంచిన్నర ఇంచిన్నర వెడల్పు ఉన్నటువంటి వెండి పట్టి అంటే అల్లికతో ఉంటుంది చూడు దానికి నిండా మువ్వలు ఉంటాయి గొప్ప అందంగా ఉంటుంది చప్పుడు చెయ్యవు ఉన్నా కూడా చప్పుడు రాదు చెప్పుడు చప్పుడు రాని మువ్వలు అవి అలా ఉంటేనే పాంజీలు అంటారు వాటిని పాంజీలు పూర్వం ఏంటంటే ప్రతి వాళ్ళు పెట్టుకునేవారు అవి కాలక్రమంలో కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకేం పాంజీలు పెట్టుకుంటాం పిల్లలమా ఏంటని చెప్పేసి కడియాలు పెట్టుకునేవారు మరి కొంతమంది అవి కూడా తీసేసి మామూలు తాడు పట్టీలు అంటాం చూడు అవి వేసుకుంటారు ఏదో ఒక మామిడి పిందల పట్టీలని ఇలా రకరకాలు వేసుకుంటారు పెద్దవాళ్ళు ఎవరు కూడా వివాహితలు ఎక్కువగా మొగ్గల పట్టీలు వేసుకోరు కానీ ఒక బిడ్డ తల్లి అయిన తర్వాత మొవ్వల పట్టీలు మళ్ళీ పెడతారు ఈ ఆషాఢ పట్టీకి మాత్రం మువ్వలు లేని పట్టీలని పెట్టి ఆ పిల్లని తిరిగి పంపిస్తారు పట్టీలు పెట్టి అమ్మా ఉన్నాయి పంపిస్తారు అది ఎంత ముచ్చట అంటే అది ఆ పిల్లకి ముచ్చట పెద్దలకి ముచ్చట అందరికీ ముచ్చటే అది ఎందుకంటే పదహారు పదిహేడులో పెళ్ళి చేస్తాం కదా వాళ్ళకి ఒక థ్రిల్ ఉంటుంది అంతే కదా కొత్త జీవితం కొత్త జీవిత భాగస్వామి అయిన వాళ్ళు అందరూ కొత్త అయిన వాళ్ళు అయిన వాళ్ళని కొత్తగా అనుకోవడానికి లేదు అందరూ అయిన వాళ్ళే పిల్లకి మగపిల్లవాడికి ఇంకా అత్తవారిల్లు అని ఉంటుంది కానీ ఇంకా అత్తవారిల్లు మరీ లేదు కలిసిపోతుందని అటువంటిది ఆ మువ్వలు లేనటువంటి పట్టీలు పెట్టి ఒక పళ్ళంతో అన్నీ పట్టి ఆ పిల్లని కూడా పట్టుకెళ్ళి అత్తవారింట్లో దింపి ఒకరోజు రెండు రోజులు నిద్ర చేసి వస్తారు అది చేసిన తర్వాత ఏం చేస్తారంటే మరుసటి రోజు వాళ్ళిద్దరి చేత ఇద్దరి చేత ఆషాఢపట్టి తీసుకెళ్లిన అత్తమామలు వధూవరులు ఇద్దరి చేత చక్కగా కలిపి విందు భోజనం చేయించి ఈ బట్టలు తొడిగి చేసి తొడిగేలా చేసుకుని విందు భోజనం చేసి తర్వాత వాళ్ళని సాయంకాలం అలాగ షికార్లు పంపి ఓ రెండు రోజులు వాళ్ళతో గడిపి రిలేషన్స్ బలపడడానికి సంస్కృతిలో అద్భుతమైనటువంటి మార్గం అందులోని ఆషాడ మాసంలో అంటే మమ్మల్ని బలవంతంగా విడదీసేసారని వాళ్ళు పగబకుండాను అలా చేసి అబ్బాయికి కూడా వీలైతే ఓ వాచి లాంటిది ఏదో తగిలించి అప్పట్లో ఒక బహుమతి లాగా బహుమతి ఆ పిల్లకే నేను చేసి దింపి వస్తారు అది చేసి వచ్చిన తర్వాత అత్తవారిల్లు నిండుతుంది పొట్టిన ఇల్లు పోసిపోతుంది అమ్మాయి వెళ్ళిపోతుంది అంతే కదా మరి ఆ తర్వాత ఆ పిల్లకి ఆ విషయం తిరిగి బిడ్డ తెల్లయ్యేంత వరకు గుర్తుంటుంది ఎందుకంటే ఆ పిల్ల పట్టీలు పెట్టుకుని ఎక్కడ నడిచినా ఎవరికి తెలియదు చప్పుడు ఉండదు కదా అంచేత చాలా దొంగతనాలు జరుగుతాయి అప్పుడు అందుకని లక్ష్మీదేవి కూడా ఆడపిల్లని అంత సంతోషంగా ఉంచిన ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది అందుకనేనమ్మా నేనమ్మ లక్ష్మీదేవులతో లక్ష్మీదేవి లక్ష్మీదేవిలతో పోలిస్తారు తర్వాత పెళ్లి చేసిన ఆడపిల్లని మహాలక్ష్మి వచ్చింది అంటారు పుట్టినప్పుడు కూడా అలాగే అంటారు ఇంత అర్థం వీలైతే ఆషాఢ పట్టి సంప్రదాయాన్ని మళ్ళీ మనం ప్రారంభించుకుంటే అదొక మంచి వేడుకగా గుర్తుండిపోతుంది ఎన్నో విదేశీ పండగల లాగా చేసుకుంటున్నారు కదమ్మా మన పండగల్లోనే ఎన్నో ఎన్నో అర్థాలు ఉన్నాయి ఎంతో అందులో చాలా అర్థం ఉంది చాలా జీవన విధానం ఉంది చాలా జీవనం సాంఘిక జీవన విధానం అసలు చాలా చక్కగా తెలియజేశారమ్మ నిజంగా మాకైతే ఈ జనరేషన్స్ కైతే చాలా వరకు విషయాలు తెలిసే అవకాశం సంగీత్ పేరు పెట్టి అందరూ కలిసి వేసే కన్నా పట్టి పెడితే అది అదొక సంబరం చాలా సరదా సంబరమైన విషయం ఆ పిల్లకి జీవితాంతం గుర్తుండిపోతుంది చాలా చక్కగా తెలియజేస్తారు మా ఆషాఢ పట్టి అంటే ఆషాఢ మాసంలో అమ్మాయి పెళ్ళైన అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు గజ్జలు లేని పట్టిని పెట్టి పంపడం అనేది ఒక ఆచారం కాదు ముందు తెచ్చేసుకుని తిరిగి పెట్టి తీసుకెళ్ళి దించినప్పుడు నువ్వు ఇంత గుంభనగా కాపురం చెయ్యాలి అని అంతర్లేని సూచనతో పంపిస్తారు అందులో అంత అర్థం ఉంది ధన్యవాదాలమ్మా విన్నారు కదండీ ఆషాఢ పట్టి అనే ఆచారం వెనుక ఎంతటి అర్థం ఉందో ఎంతటి సాంఘికమైన అందరూ కలిసి చేసుకునే వేడుక ఉందో చక్కటి అనుభూతులన్నీ ఉంటాయని చెప్పి మనకి అమ్మ తెలియజేశారు ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి పాత సాంప్రదాయాలను మళ్ళీ కూడా తెర మీదకి తీసుకుని వచ్చి కాపాడాలని అది కాపాడడం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలని కోరుకుంటూ మరొక చక్కని అంశంతో సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం మన సంకల్ప సిద్ధిస్తూ